ఏంటి వీడు ఎత్తట్లేదు హలో ఏంటి వినిపిస్తుందా వినిపిస్తుంది చెప్పే బాబు అది ఏంటి అసలే నిద్ర వస్తుంది తొందర చెప్పే బాబు రేపేంటో చెప్పు రేపా ఏమనే సరిగ్గా ఆలోచించి చెప్పరా రేపు మంగళవారం అయితే మంగళవారమే కందన్ స్పెషాలిటీ ఏంటి మంగళవారం స్పెషాలిటీయా రేపు ఎవరు కటింగ్ షాప్కి వెళ్ళరు అంతేగా రే మొద్దు ఇవాళ వ్యాలెంటైన్స్ డే రా అయితే మనము రిలేషన్షిప్ లోకి దిగి 3 ఇయర్స్ అయింది లెట్ సెలబ్రేట్ దిస్ వ్యాలెంటైన్స్ డే కదా 3 ఇయర్స్ గా లేదు ఇప్పుడు ఎందుకే అదే 3 ఇయర్స్ గా లేనిది ఈ ఇయర్ జరుపుకుందాం లెట్ దిస్ ఇయర్ బి స్పెషల్ కదా అవన్నీ ఎందుకే ఇప్పుడు అసలే మీ ఇంట్లో పేరెంట్స్ కూడా ఉంటారు అందుకే కదా స్పెషల్ అంటుంది మమ్మీ ఊరికి వెళ్ళింది నిన్న మా నాన్న ఇంకొచ్చేపట్లో బయటికి వెళ్తాడు అవునా అవును ఇంకా నీ ఇష్టంలే పడుకుంటా అంటే పడుకో మరి బాయ్ ఇంకో 1 అవర్ లో మీ ఇంట్లో ఉంటా ఇంకొచ్చాక ఫుల్ రగడా 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 ఓకే 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 బాయ్ డాడీ వస్తున్నారు మా నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను ముందే వాచ్మెన్ రాలేడు జాగ్రత్తగా ఉండు సరే డాడీ నేను జాగ్రత్తగా ఉంటాను మీరు వెళ్ళేటప్పుడు డోర్ వేసుకొని వెళ్ళండి నాకు చాలా రిత్తరు వస్తుంది ఓకే యూ టేక్ కేర్ వెల్కమ్ టు బ్యూటీ ఛానల్ వాలంటైన్స్ డే కి మీరు మీ ప్రియురాలు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేస్తాను మనసుని గెలవాలనుకుంటున్నారా అయితే వీడియో మీకు కోసమే వచ్చేసాడు 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 మీ బి డ్యూడ్ అమ్మాయిలు అలా మీ లుక్ చూసి ఫ్లాట్ అవ్వాలంటే ఒక చక్కటి ప్యాంట్ వాళ్ళ మనసులో మీరు అలా ఉండిపోవడానికి ఒక మంచి టీషర్ట్ అండ్ వాటి స్టార్ ఐటమ్ ఒక మంచి పూల చొక్క ఫ్రమ్ రారామాకి బ్రాండ్ వేసేద్దామా ఒక మంచి ఎలిగెన్స్ కోసం ఒక చక్కటి బ్రేస్లెట్ ఎప్పుడు టైం మనకు సహకరించు కాబట్టి ఒక కూల్ అండ్ బ్రీజీ వాచ్ ఇంత చక్కటి అవుట్ఫిట్ వేసినా కూడా మీ మనసు మంచిగా ఉండాలి సో మీ వాలంటైన్స్ ఎలా అయిందో కింద కామెంట్లో పింక్ చేయండి బాయ్ హలో వస్తున్నా ఆగు మీ ఇంటి లొకేషన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అని తెలుసుగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా బండి అయిపోయిందిరా
అక్కడ దాకా ఎవరు చూస్తాడు इसमें थोड़ा पेट्रोल डाला भैया। नहीं भैया नहीं डालते भैया, गाड़ी बहुत दूर है भैया। रखो भैया हमारा सेठ मारते भैया, गाड़ी जरा बहुत वेट है भैया, देखो भैया। नहीं भैया नहीं होते। ठीक है भैया, हाथू में हाथू मैं डबल को से फोन दे रहा बाबू। హలో సాయిరామ్, నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయారా? 100 బుక్ ఉన్నాయి, 40 ఉన్నాయి, అంతే. సరే 40 ఉన్న పంపు. 30 పంపిస్తా, కమ్మని కూర్చో, మిగతా 10 రూపాయలతో నా పూరి చాక్లెట్ కొనాలి. 10 చాక్లెట్? సరే పంపు. ఇప్పుడు ఇవే గడిచాను. ఏయ్ ఓ 50 రూపీస్ ఉన్నాయారా నీ దగ్గర? ఎప్పుడు 18 ఉడకవదరా, 50 ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తలేరా, ఉంటే పంపు. సరే ఆగు, అరే ఒక 20 రూపీస్ ఉన్నాయా నీ దగ్గర? 2 రూపీస్ కూడా లేవు, పెట్టాయి. అరే అరే నీ కాల్ మొక్కుతారా ప్లీజ్ రా, అర్జెంట్ రా, నేను మళ్ళీ లైఫ్ లో డబ్బులు అడగండి రా. థ్యాంక్స్ రా బాబు. తొక్కలో టీషర్ట్ पेट्रोल भैया स्कैन रहे भैया, फोन पे करते। फोन पे कुछ भी नहीं है भैया, फोन पे नहीं भाई, फोन पे ही है भाई, प्लीज भाई। नहीं होता, सिर्फ कैश ही छे। थोड़ा पर्सनल में बता दो भाई, मैं कर ले तू। 20 रुपए एक्स्ट्रा होता भैया। 20 रुपीज एक्स्ट्रा नहीं है भाई, प्लीज भैया। नहीं नहीं देखो, इतने रात में क्या होता। ठीक है भैया, एक मिनट रुको। अरे इधे लास्ट रहा, ये ఒకసారి का 20 రూపీస్ పంప్ రా, ఇక మళ్ళీ లైఫ్ లో ని ఫోన్ ఎత్తను రా, ప్లీజ్ రా. ఆప్ రా, వేస్తున్నా, నా నంబర్ బ్లాక్ లో పెట్టుకో, ఇంకా ఎప్పుడు కాల్ చేయకు. ఓకే థాంక్స్ రా బాబు, నీ నంబర్ బ్లాక్ లో పెట్టేస్తాను. బై బయా, అబి కర్ లేతా బయా, నంబర్ బతా దో. ఠీక్ హై నా? హా ఠీక్ హై, ఠీక్ హై, జావ్. ఠీక్ హై మా, తై బడి వలే వచ్చి మా ఇంటికి వచ్చే ముందు 100 మీటర్స్ దూరంలో బండి పార్క్ చేసి నడుచుకుంటూ రా. అలానే వస్తే స్ట్రీట్ నెంబర్ 7 దగ్గర సీసీటీవీ కెమెరా ఉంటుంది, అది జాగ్రత్తగా తప్పించుకొని రా. ఇప్పుడు నీకు రైట్లో మా ఇంటి మెయిన్ గేట్ కనిపిస్తుంది, కనిపించగానే కోతల గింతకు. మా ఏరియాకి అదే పెద్ద అలారం, నీకు అసలే బద్దకం. లిఫ్ట్ చూడంగానే టెంట్ అవ్వకు, మోసుకొని మెట్లెక్కి రా. ఎక్కిన వెంటనే శక్తి మాలాగా ఉరుక్కుంటా రాకు. ఫస్ట్ ఫ్లోర్లో ఆంటీ ఉంటుంది, చెప్పులు తీసి సెలెక్ట్ రా. లెఫ్ట్లో కులకుని ఉంటుంది తన్నకు, చిన్నపిల్లడు ఏడుస్తాడు, భయపడకు. బెల్ ఉంది కదా అని నొక్కకు, నేనే వచ్చి డోర్ తీస్తా, వెయిట్ చేయి. ఇక్కడికి ఎట్లొచ్చావు? ఎవరైనా చూస్తే, పక్కింటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఇక్కడికి ఎట్లొచ్చావు? బేబీ, వి ఆర్ ఫైనల్లీ హియర్ మా. Yes. అవును, నాకు ఎందుకు లేట్ అయింది అనుకుంటున్నావు? నువ్వే అన్నావు కదా రోజు కన్ఫ్యూజ్ అయ్యావని. పిచ్చిదానా, 3 ఇయర్స్ గా రిలేషన్షిప్ లో ఉన్నావు, మీ ఇంటి రోజు కన్ఫ్యూజ్ అవుతానా చెప్పు. మరి లేట్ ఎందుకు అయింది? ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యు. సర్ప్రైజా? ఆర్ యు బీయింగ్ సీరియస్? నేను ఎందుకు జోక్ చేస్తా చెప్పు. ఏంటా సర్ప్రైజ్? వెయిట్ వెయిట్, 5 4 3 2. పోగొట్టుకోవాలి. ఓకే ఓకే.